కర్ణాటక ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? బెంగళూరులోని ఓ బూత్లో ఓ బటన్ నొక్కిన కమలం గుర్తుకే ఓటు పడుతోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. బెంగళూరు ఆర్వీఎం స్టేజ్ రెండులోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్ఎంవీ స్టేజ్ రెండులో తన తల్లిదండ్రులు నివసిస్తున్న అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలోని రెండో బూత్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ నేత కాలాప ట్వీట్ చేశారు. ఈ బూత్లోని ఈవీఎంలలో ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు పడుతోందని ట్వీట్ చేశారు. పోలింగ్ బూత్కు వచ్చిన ఓటర్లు కూడా ఈ విషయాన్ని ధృవీకరించుకున్నారు. ఏది నొక్కినా కమలం గుర్తుకే ఓటు పడ్డాన్ని గమనించారు. దీంతో ఓటేసేందుకు వచ్చిన వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. నిన్నటిదాకా నకిలీ ఓటర్ కార్డులు, భారీగా నగదు పట్టుబడగా ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశంపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. నిన్నటిదాకా నకిలీ ఓటర్ కార్డులు, భారీగా నగదు పట్టుబడగా ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బెంగళూరులో కలకలం రేపుతున్న ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారానికి సంబంధించి వస్తున్న వార్తలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారథి లైవ్లో అందిస్తారు. సారథి చెప్పండి, కొన్ని చోట్ల ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం. నరేష్, ఆర్ఎంవీ స్టేజ్ 2 అనేటువంటి పోలింగ్ కేంద్రంలో మాత్రం ఏ ఓటు కేసిన కూడా, అంటే ఏ గుర్తు మీద బటన్ నొక్కినప్పటికీ కూడా అది బీజేపీకి చెందిన కమలం పువ్వు గుర్తుకే పోతుంది అనేటువంటి కామెంట్ తోటి అక్కడ ఉన్న పబ్లిక్ అంతా కూడా ఓటు వేయకుండా కొద్దిమంది వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఈ ఫిర్యాదుతోటి మళ్ళీ ఓటింగ్ మిషన్ మారుస్తామని అధికారులు చెప్తున్నారు. వాళ్ళు చెక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఆర్ఎంవీ స్టేజ్ 2 పోలింగ్ బూత్లో మాత్రం ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇది మొత్తం నగరం అంతటా కూడా విస్తరించడంతో కొంత కాంగ్రెస్ నేతలు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇతర పార్టీ నేతలు కూడా ఒక పార్టీకి బటన్ నొక్కితే ఇతర పార్టీలకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ట్రాన్స్పరెన్సీ కోసమే వీవీప్యాట్ మిషన్లను ఈసారి మొదటిసారి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏదైతే ట్యాంపరింగ్ ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఆర్ఎంవీ స్టేజ్ 2 పోలింగ్ బూత్లో మాత్రం ఏ బటన్ నొక్కినప్పటికీ కూడా అది బీజేపీ గుర్తు మీదకే చూపిస్తూ ఉంది అనేటువంటి ఫిర్యాదు రావడంతో ఎన్నికల కమిషన్ అధికారు అలర్ట్ అయ్యారు. అయితే తాము వీవీప్యాట్ ఏర్పాటు చేయడం వల్లే ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల ఇలాంటివి వస్తే తెలిసిపోతుంది. అది తెలవడం వల్లనే ఇలాంటి ఫిర్యాదు వచ్చింది కాబట్టి దాన్ని మీరు సరిచే
చేస్తామని ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇది మాత్రం పెద్ద తప్పిదంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనివల్ల మా ట్యాంపరింగ్ జరిగింది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్పై మొదటి నుంచి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. దీంతో ట్యాంపరింగ్ చేయొచ్చు, దీన్ని ఎవరైనా కూడా తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనేటువంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇలాంటివి బయటపడడం, పోలింగ్ రోజునే బయటపడడం, అది వీవీప్యాట్ మిషన్ అమర్చడం వల్ల ఇది బహిర్గతం అయిపోయింది కాబట్టి దీనిపై మళ్ళీ విమర్శలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు అక్కడ ఆర్ఎంవీ స్టేజ్ టూ పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి వచ్చిన వారు కూడా అది ఒక గుర్తుకి వెళ్తుందని తెలియడంతో కొద్దిమంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. దాన్ని మార్చకపోతే తాము ఓటు వేయమని కూడా కొద్దిమంది గట్టిగా చెప్పడంతో ఎన్నికల కమిషన్ అధికారులు కొద్దిమంది వచ్చి రిటర్నింగ్ అధికారికి ఇన్ఫామ్ చేసి దాన్ని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు బెంగళూరు అర్బన్లో మాత్రం పోలింగ్ చాలా మందకూడిగా కొనసాగుతుంది. 11 o'clock వరకు కేవలం 17% మాత్రమే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే 11 గంటల వరకు 24% పోలింగ్ నమోదైంది. చాలా మందకొడిగా పోలింగ్ కొనసాగుతుంది. ఇది అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారమే మనకు అందుతున్నటువంటి సమాచారం. 24% అంటే చాలా స్వల్పం ఓటింగ్ నేను చెప్తున్నారు. మధ్యాహ్నానికి అది ఇంకా ఎంత చేసినా కూడా ఇంకొక 45-45% మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. దీని ఇదే విధంగా కొనసాగితే 60% దాటడం కష్టమే అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. అయితే పోలింగ్ పూర్తి వివరాలు మాకు తెలిసిన దాన్ని బట్టి మేము 11 o'clock ఇచ్చాం. కానీ ఇంకా కొంత సమాచారం రావాల్సి ఉంది. అది అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు అనేది మరొక అధికారి చెప్తూ వచ్చారు. అయితే అధికారికంగా మేము చెప్పింది 11 o'clock అయినప్పటికీ అది పోలింగ్ వివరాలు మాత్రం అది 10 o'clock వరకు, 10 గంటల వరకు పోలింగ్ వివరాలనే తాము అధికారికంగా చెప్పామని చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే పోలింగ్ చాలా మందకూడిగా కొనసాగుతుంది. ముందు కొన్ని ఏరియాలో ఎక్కడైతే మాస్ పబ్లిక్ ఎక్కడ ఉన్నారో అక్కడ మాత్రం పోలింగ్ స్పీడ్గా జరుగుతుంది, ఎక్కువ సంఖ్యలో ఓటర్లు నమోదు అవుతున్నాయి. మన ఇప్పుడు మహాలక్ష్మి లేఅవుట్లో ఉన్న మహాలక్ష్మి లేఅవుట్లో ఒక పోలింగ్ బూత్లో ఇది ఎక్కడ ఎక్కువగా సినిమా స్టార్సు, విద్యావంతులు, ధనికులు అధికంగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ మాత్రం ఈ పోలింగ్ బూత్లో ఉదయం నుంచి కూడా ఇలాంటి లైన్ కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఇలాంటి చోట పోలింగ్ చాలా తక్కువగా నమోదవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఉదయం నుండి కూడా 7 గంటల నుండే ఇది ఈ బూత్లో ఇంత పెద్ద క్యూ కనిపిస్తోంది. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ 4 బూత్లోనే 4 బూత్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అందులో అత్యధికంగా 142 బూత్లో ఎక్కువగా క్యూ ఉండడం కనిపిస్తోంది. దీంట్లో సినిమా స్టార్స్, కన్నడ సినీ నటులు, ఇతర స్టార్ విద్యావంతులు కావచ్చు, ధనికులు, వ్యాపార వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ వీరంతా కూడా ఓటు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం చూసినట్టయితే ఆర్ఎంవీ స్టేజ్ టూలో బయటపడినటువంటి వ్యవహారాన్ని బట్టి చూస్తూ ఉంటే ఈవీఎంలో కొంత సాంకేతికంగా ట్యాంపరింగ్ చేయొచ్చు అనేటువంటి ఆ వాదనలకు బలం చేకూర్చే విధంగా ఉంది. దాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈవీ మళ్ళీ కౌంటింగ్ తర్వాత కూడా దాని మీద తీవ్రస్థాయిలో విమర్శలు, దుమారం చెలరేగేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులుగా ఏదైతే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద వస్తున్నటువంటి ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా అది రావడం, దాన్ని చూసి పసిగట్టినటువంటి ఓటర్లు వెంటనే ఫిర్యాదు చేయడంతో మార్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంతకాలం మరి అది జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే వీవీప్యాట్ మిషన్ అంటే ఓటు వేసిన వెంటనే అది ఏ గుర్తుకు నమోదైందో ఆ గుర్తును తెలిపే విధంగా ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ వెంటనే కొంచెం చూపించిన 7 సెకండ్ల నుంచి 8 సెకండ్ల పాటు ఉండి డ్రా బాక్స్లో పడిపోతుంది. దాన్ని బట్టి ఏ పార్టీకి వచ్చింది వేశాము అనేది ఎవరికి వారు ఓటు వేసినటువంటి వ్యక్తి చూసుకొని సంతృప్తి చెందిన తర్వాత తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా వీవీప్యాట్ను 222 నియోజకవర్గాల్లో, అంటే 224 ఉన్నాయి కానీ 222 నియోజకవర్గాల్లోనే పోలింగ్ జరుగుతుంది. 2 అసెంబ్లీ స్థానాలు ఒకరు మరణించడంతో, అలాగే ఇంకొకరు చోట నకిలీ ఓటర్ కార్డులు బయటపడడంతో బయటపడింది. 222 చోట్ల కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు వీవీప్యాట్ మిషన్లను అంటే ఓటును వెరిఫై చేసుకునేటువంటి ఒక పేపర్ స్లిప్ బయటకు వస్తుంది, అటువంటి యంత్రాలను అమర్చారు. అయితే అయినప్పటికీ కూడా ఇలాంటి ఆరోపణలు రావడంతో మాత్రం మళ్ళీ ఈవీఎంల మీద మరొకసారి దుమారం చెలరేగేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైతే అంత ప్రశాంతంగా ఉంది. ఇక ఔటర్ బెంగళూరులో విషయానికి వచ్చినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తే విజయనగరంలో మాత్రం కాంగ్రెస్ బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అది బళ్ళారి నియోజకవర్గ పరిధిలో ఉంది. బళ్ళారి అంటే గాలి బ్రదర్స్ యొక్క ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో వాళ్ళు కొంత కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య హోరాహోరి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 2 వర్గాలు బాహాబాహికి దిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అక్కడ తప్ప మిగతా అన్ని చోట కూడా చిన్న చిన్న ఘర్షణలు తప్ప పెద్ద ఏమీ లేవు. కేవలం బళ్ళారి జిల్లాలోని బళ్ళారి ఏరియాలో ఉన్నటువంటి విజయనగర అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఆ 2 వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగినట్టు మనకు సమాచారం అవుతుంది. మిగతా అంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. నరేష్ సారథి, అయితే ఇప్పటివరకు ఎవరైతే ప్రముఖులు ఓటుకు వినియోగించుకున్నారో వారి వివరాలు మీ దగ్గర ఉన్నాయి?
ప్రముఖులు అంటే సిద్ధరామయ్య కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, వారంతా పూజలు నిర్వహించి నేరుగా వచ్చి పోలింగ్ బూత్ చేసుకున్నారు. అలాగే ఇంకా చాలామంది ప్రముఖులు చేసుకోవాల్సింది, వాళ్ళంతా కూడా లంచ్ తర్వాత కానీ ఈవినింగ్ లాస్ట్ మినిట్లో వచ్చి పోలింగ్ బూత్లోకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ప్రత్యేకంగా ఒక యడ్యూరప్ప మాత్రమే పోలింగ్ బూత్కి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇంకా సిద్ధరామయ్య ఇంకా ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలుస్తూ ఉంది. ఇక మిగతా ప్రముఖుల విషయానికి వచ్చినట్టయితే గవర్నర్ కూడా మరి కాసేపట్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారనే సమాచారం మన దగ్గర ఉంది. నరేష్, థ్యాంక్ యూ సార్ది. మరోవైపు బెంగళూరులోని విజయనగరంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో ఖచ్చితంగా జేడీఎస్ అధికారంలోకి వస్తుందన్నారు కుమారస్వామి. సర్వేలను పట్టించుకునేది లేదన్నారు. యడ్యూరప్ప సిద్ధరామయ్య పాలనను చూసిన కన్నడిగులు ఈసారి తనను సీఎం చేయాలని నిర్ణయించుకున్నారని కుమారస్వామి జోస్యం చెప్పారు. ఆశ్చర్యకర ఫలితాల కోసం అందరూ ఎదురు చూడని అంటూ వ్యాఖ్యానించారు. చెన్నపట్న, రామనగర్ నియోజకవర్గాల్లో బరిలోకి దిగిన కుమారస్వామి తన ఓటు హక్కును రామనగర్లో వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రంలోకి అడుగు పెడుతూ గడపకు మొక్కారు. Is totally in comfortable position. I am not bothered about whether the survey report is favor to me or not. I am not bothered about all those things. People already decided, mentally they prepared to bless JDS party in this election. You will get 15th, that counting day, surprise results. Still I will tell you, whatever survey reporters are come, it will going to take a total U-turn. So confident that I will going to become the chief minister of Karnataka by the blessing of the voters. People have decided. Yes, the Karnataka voters have given a chance to Yediyurappa, a chance to Siddaramaiah. Now I am the only person left. That's why people will decide this election. Kumaraswamy will be the best candidate for the chief minister. They are showing, I am not telling, that is not my allegation. You publicly, you media people, they are showing all those things. The persons who are distributing the money, I am not allegating. This is openly, everybody knows this. It is open secret. పోలింగ్ ముందు యడ్యూరప్ప పూజలు చేశారు. మొదట తన నివాసంలో పూజలు చేసి బయలుదేరిన యడ్యూరప్ప ఆ తర్వాత 40 ఏళ్లుగా తన సెంటిమెంట్ అయిన స్థానిక హనుమాన్ దేవాలయానికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. అధికారం తమదేనని, 150 సీట్లకు పైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు 15 సాయంత్రం తాను ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షాను కలుస్తానని, 17 ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పుకొచ్చారు. And atmosphere for Bharatiya Janata Party is very good. And we are going to cross 150 seats. And as I told you 1 week back, that I am going to form the government on 17th. I will go to Delhi on 15th evening and meet Prime Minister and also All India President. And all our other ministers, they have come and they have supported us. I will ask them to come to Bangalore on 17th. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడం, యడ్యూరప్ప ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు శ్రీరాములు. 130 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తన ఇంట్లో నిత్యం పూజలు చేస్తానని, ఇవాళ చేసిన గోపూజకు ప్రత్యేకత ఏమీ లేదన్నారు. లోక్ చాతే కర్ణాటక మే బీజేపీ ఔర్ భారతీయ జనతా పార్టీ అధికార ఆనా చాయే, యడ్యూరప్ప జీ ముఖ్యమంత్రి బన్నా చాయే. లోక ఇంటెన్షన్ ఏ కియే, 5 సాల్ పే యే లోక్ కుచ్ భీ నహీ కియా. సిద్ధరామయ్య జీ क्या मुख्यमंत्री थे, अब चामुंडेश्वरी क्षेत्र में हार जाते को तो बोल को बादामी आए, बादामी भी है वो हार रहे, चामुंडी क्षेत्र में हार रहे. किस लिए हार रहे को तो बोल तो 5 सालों से 3,500 लोग फार्मर्स डेथ हो गया. भ्रष्टाचार कर रहे ये लोग, सभी क्या सोच रहे, ये गवर्नमेंट इज भ्रष्टाचार का सरकार है. ये लोग फार्मर का डेथ का रिस्पॉन्सिबिलिटी सरकार है, अत्याचार में बलात्कार में सरकार है, देश पे सभी क्या
ये सरकार के ऊपर कोई विश्वास नहीं, भारतीय जनता पार्टी का विश्वास है, येडियुरप्पा के ऊपर विश्वास है, अध्यक्ष जी अमित शाह जी के ऊपर और प्राइम मिनिस्टर के ऊपर विश्वास से हम जीत रहे हैं। हम सोच रहे 130 सीट्स के ऊपर हम जीत रहे, सिंगल लार्जेस्ट पार्टी से हम बाहर आ रहे हैं। फाइनली बोलना चाहते हो, कांग्रेस को उखाड़ के फेंको, भारतीय जनता पार्टी के अधिकार पे लाओ, अच्छा एडमिनिस्ट्रेशन देंगे, गुड गवर्नेंस देंगे। हम चाहते हैं येडियुरप्पा जी पहले क्या गवर्नेंस देते वैसा गवर्नेंस अब भी दे सकते, देश का प्रधानमंत्री को ताकत बनाएंगे, देश के लिए काम करेंगे, राज्य के लिए काम करेंगे। మంత్రి కేజే జార్జ్ బెంగళూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీజేపీ అవినీతి పాలనను ప్రజలు గమనించారని యడ్యూరప్ప వ్యాఖ్యలకు జార్జ్ కౌంటర్ ఇచ్చారు. Vote for us, but ultimately democracy voters are the masters. We leave to them and we will wait for the verdict. See, Mrs. Yediyurappa was in power, he was the chief minister for 3 years. People of Karnataka see, after he left the chief ministership, 2 consecutive chief ministers were there. That their rule also Karnataka people are seeing how corrupt that government was. They could not able to deliver any goods and they could not able to develop Karnataka. Now, last 5 years, our chief minister Dravid has done a lot for Karnataka development, and we are confident the people of Karnataka will support.